ఆత్మకూరు పట్టణంలో టిట్కో గృహ సముదాయంలో కేటాయించిన గృహాలను ఇవ్వాలని గ్రామస్తులు సిపిఎం పార్టీ నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం నెల్లూరు మున్సిపల్ కమిషనర్ రమేష్ బాబుకు లబ్ధిదారులు వినతి పత్రాన్ని మాజీ వైస్ చైర్మన్ సందాని భాష సమర్పించారు. లబ్ధిదారులకు కేటాయించిన గృహాలను వెంటనే వారికి అప్పగించాలని నెల్లూరు జిల్లా ఆత్మకూరు మున్సిపల్ కార్యాలయం ఎదుట సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కరోనా నేపథ్యంలో ప్రతి కుటుంబానికి 7500 రూపాయలు, ప్రతి ఒక్కరికి 10 కిలోల బియ్యాన్ని 6 నెలల పాటు ఇవ్వాలని, అలాగే ఆత్మకూరు పట్టణంలో టిట్కో గృహ సముదాయంలో లబ్ధిదారులకు కేటాయించిన గృహాలను వెంటనే వారికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అపార్ట్మెంట్ లో వెంటనే ఇల్లు ఇవ్వాలి ఇవ్వాలి అపార్ట్మెంట్ లో ఇళ్లను వెంటనే ఇవ్వాలి అపార్ట్మెంట్ లో ఇళ్లను వెంటనే ఈరోజు దేశవ్యాప్తంగా సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో పేద ప్రజలందరికీ కూడా లాక్డౌన్ సందర్భంగా 7500 రూపాయలు ఇవ్వాలని, అదేవిధంగా కార్మిక చట్టాలని తుంగలో దొక్కుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం వాటిని విరమించుకోవాలని, 20 లక్షల కోట్ల రూపాయలు ప్రకటించినటువంటి కేంద్రం ఈ రోజు పేద ప్రజలకు ఒక్కడికి కూడా ఒక్క రూపాయి చేరలేదు. ఈ మసిపూసి మారేడుకాయ 20 లక్షల కోట్ల రూపాయలని వెంటనే ప్రతి పేద కుటుంబానికి, లాకౌట్లలో పనులు లేక కూడు నీళ్లు లేక అల్లాడిపోతున్నటువంటి దినసరి కూలీలు, రోజువారీ వేతన జీవులు, అసంఘటిత రంగ కార్మికులందరికీ కూడా లబ్ధి చేకూర్చాలనే బాధ్యత కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మీద ఉందని చెప్పి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. ఆత్మగురు పట్టణంలో కట్టించినటువంటి గత 4 సంవత్సరాల నుంచి లబ్ధిదారులు 150,000 కట్టి వడ్డీ పెరిగిపోతుంది కానీ వాళ్ళకి అపార్ట్మెంట్ లో ఇళ్లు ఇంతవరకు మంజూరు చేయలేదు. ప్రభుత్వం ఏమో ఇళ్ల స్థలాలు ఇస్తామంటుంది. ముందు ఇళ్ల పట్టాల విషయాన్ని తెలుసుకుండా, అపార్ట్మెంట్ ఇళ్లు తెలుసుకుండా ఈ రోజు స్థలాలు ఇస్తామంటున్నాం. ఇది కూడా మోసం అని చెప్పి మేము సిపిఎం పార్టీగా భావిస్తున్నాం. అందుకని రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అపార్ట్మెంట్లు ఎవరికైతే మంజూరు అయినాయో వాళ్ళందరికి ఇళ్లు మంజూరు చేయాలి. మంజూరు చేసిన తర్వాత ఇళ్ల స్థలాలు ఇవ్వాలి. అట్ట కాకుండా మంజూరైనటువంటి వాటిల్లో ఈ రోజు ఎంత బాధాకరం అంటే కరోనా బాధితుల్ని తీసుకుని వచ్చి అక్కడ పెట్టే పరిస్థితి ఈ రోజు టిట్కో బిల్డింగ్ లో వచ్చిందంటే ఇది చాలా బాధాకరం, శోచనీయంగా ఈ సందర్భంగా తెలుపుకుంటూ లబ్ధిదారులైనటువంటి టైలర్లకు, లబ్ధిదారులైనటువంటి మంగలి చాకలి వాళ్లకు కూడా అసలైనటువంటి లబ్ధిదారులకు ఈ రోజు 10,000 పడలేదు. వాళ్లను కూడా మళ్ళా పరిశీలించి మీరు విచారించి వాళ్ళందరూ కూడా 10,000 రూపాయలు మంజూరు చేయాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.